అభిభావ గారిది గొప్ప మనసు కదక్క అంత గొప్ప మనసు ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా అక్క అని పద్మ ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వసు వెంటనే కానీ పద్మ ఆయనకంటూ ఏదీ ఉంచుకోకుండా అంతా కూడా దానం చేశారు కానీ ఆ దేవుడి వల్ల ఎవరు అనుని ఆదుకున్నారో తెలీదు కానీ నా అనుకున్న వాళ్ళు ఈరోజు నా కూతుర్ని కాపాడలేకపోయారు కానీ కేవలం వాళ్ళ కోసం మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్తున్నారు ఆయన మనసును ఎక్కడ నేను చిన్న ఉచ్చుతానేమో అని మౌనంగా ఉండిపోయాను పద్మ అని వసు చెప్పగానే అప్పుడు పద్మ వెంటనే అక్క నువ్వేం బాధపడకు అన్నిటికీ కూడా కాలమే సమాధానం చెప్తుంది కాబట్టి అప్పటి వరకు కాస్త నువ్వు ఎదురు చూస్తూ ఉంటూ మంచి వాళ్లకు అంత మంచి జరుగుతుంది దురాశ దుర్బుద్ధి ఆ ఫ్యాక్టరీలో ఉన్న ఆ అఖిల్ సారికి ఆ భాస్కర్ సారికి మాత్రమే ఉంటుంది లేదు పద్మ మా పెద్ద బావ గారికి అలా ఏముండదు కానీ ఇదంతా చేసేది అఖిలే కానీ అఖిల్ని నడిపించేది ఎవరో ఉన్నారు పద్మ అయినా అక్క నీకెందుకు చెప్పు ముందు మన అనుని నువ్వు బాగా చూసుకో నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకక్క బావగారు ఉన్నారు కదా చూసుకోవడానికి కాబట్టి నువ్వు మాత్రం నిక్షిప్తంగా ఉండు అని ఈ విధంగా అంటూ వెంటనే పద్మ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక బస్సు అను దగ్గరికి వచ్చి పాలను తాకిపిస్తూ ఉండగా అమ్మ డాడీ కనిపించడం లేదేంటి మమ్మీ అను డాడీ ఫ్యాక్టరీకి వెళ్ళారు అయినా డాడీ వెళ్ళనని చెప్పారు కదా మమ్మీ అని పన్నీ కూడా అనగానే అవన్నీ మనకు బన్ని సరేలే ముందు త్వరగా రెడీ ఇవ్వండి స్కూల్ టైం అవుతుంది అని బస్సు అనగానే వెంటనే ఇక పిల్లలు రెడీ అవుతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం పావని ఏం చేద్దాం పావని అర్థం కావట్లేదు ఏముందండి డబ్బులు కనిపించట్లేదని చెప్పేద్దాము ఆ తర్వాత వాళ్ళ నిర్ణయం వాళ్ళది నేను మాత్రం ఆ డబ్బు తీయలేదండి కాబట్టి ఎందుకండి భయపడటం సరే పావని మరి పద అనే విధంగా అంటూ వెంటనే హాల్లోకి వెళ్తూ ఉంటారు ఏమైందన్నయ్య త్వరగా బ్రీఫ్ కేస్ పట్టుకొని వస్తే మనం ఫ్యాక్టరీకి వెళ్దాం అని అనగానే ఇక వెంటనే పావని బ్రీఫ్ కేస్ పట్టుకొని వచ్చి ఇక ఆ బ్రీఫ్ కేస్ని తెరిచి చూయించగానే అందరూ షాక్ అయిపోతారు ఇక హారిక చాముండేశ్వరి మాత్రం ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఏంటన్నయ్య బ్రీఫ్ కేసులో డబ్బులు కనిపించట్లేదు ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చాను కదా అన్నయ్య మరి కనిపించట్లేదేంటి ఇంకెక్కడైనా దాచావా అన్నయ్య తీసి సరే అన్నయ్య వెళ్ళి తీసుకుని రా త్వరగా టైం అవుతుంది ఫ్యాక్టరీకి వెళ్ళాలి అని అఖిల అంటూ ఉంటే లేదకి ఆ డబ్బు ఈ బ్రీఫ్ కేస్లోనే ఉంది కానీ ఇప్పుడు కనిపించట్లేదు అని అనగానే ఇక ఒక్కసారిగా సుమంగలి జయంతి షాక్ అయిపోతారు ఏంటనయ్యా బ్రీఫ్ కేస్లో పెట్టిన డబ్బులు ఎలా మాయమవుతాయి నేను నిన్న డబ్బులు నీ చేతిలోనే కదా పెట్టాను అని అఖిల్ అంటూ ఉంటే ఏమో ఎవరైనా కావాలని తీసి ఏం తెలియనట్టుగా ఉన్నారేమో అని హారిక కావాలని పావనిని చూస్తూ అంటూ ఉంటుంది ఏంటి హారిక నేను డబ్బును తీశానని అనుకుంటున్నావా ఏమో అక్క డబ్బును చూశాక ఎవరు ఎలా మారేది తెలీదు కదా ఏమో అంత డబ్బు కళ్ళ ముందు కనబడేసరికి మాయం చేసావేమో అని హారిక అనగానే అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను హారిక నేనెందుకు మాయం చేస్తాను అయినా ఆయన దగ్గర డబ్బు ఉంది డబ్బు తీసుకోవాల్సిన అవసరం మాకేంటి అప్పుడు చాముండేశ్వరి వెంటనే ఏమో ఆ అణు ట్రీట్మెంట్కు ఎవరో ఇరవై ఐదు లక్షలు పంపించారంట ఎవరు పంపించారో ఇంతవరకు తెలియట్లేదు కుప్ప తీసి ఇందులో ఉన్న డబ్బును తీసి అటు పంపించారేమో అని చాముండేశ్వరి అనగానే అప్పుడు సుమంకని మాత్రం కోపంగా అలా తీయాల్సిన అవసరం దానికేం పట్టింది తీస్తే మీరు తీస్తారేమో కానీ పావని అలా మాత్రం దిగచారదు అసలు ఏమనుకొని ఇలా మాట్లాడుతున్నారు సిస్టర్ నాకు తీయాల్సిన అవసరం మాకేంటి మరి పావనికి తీయాల్సిన అవసరం తనకేంటి అని సుమంగలి అనగానే చాముండేశ్వరి కోపంగా సుమంగలిని చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా అన్నయ్య డబ్బు కనిపించట్లేదు ఇప్పుడు ఫ్యాక్టరీలో డబ్బు పంచాలి ఏం చేద్దాం ఏముంది పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అనగానే ఇక హారిక చాముండేశ్వరి అఖిల్ షాక్ అయిపోతారు ఇప్పుడు ఎలా అంటే వద్దు పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనం ఇరుక్కుపోతాం ఎందుకంటే ఆ డబ్బు తీసింది మనమే కాబట్టి ఏదో ఒకలా నువ్వే మేనేజ్ చేయాలి అని చాముండేశ్వరి అంటూ ఉంటుంది అయ్యో ఎందుకన్నయ్య పోలీసుల వరకు వెళ్ళటం అప్పుడు సుమంగలి వెంటనే వెళ్ళాలిరా ఎందుకంటే రూపాయి రెండు రూపాయలు కాదు కదా యాభై లక్షలు కాబట్టి ఇంట్లో ఎవరు తీసారో తెలియాలంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే కదా తెలుస్తుంది అని సుమంగలి కూడా అనగానే ఇక చాముండేశ్వరి మాత్రం ఎందుకులే సిస్టర్ తీస్తే గీస్తే ఇంట్లో వాళ్ళే అంటే మనలో ఒకరే తీస్తారు ఎందుకులే అన్నయ్య నువ్వు కంగారు పడకు పోలీసుల వాళ్ళకు వెళ్ళడం అవసరమా ఇప్పటికే మన గురించి ఆ అభిగాడు మనకు వదిలేస్తే ఆస్తిని మనం అప్పనంగా అనుభవిస్తున్నామని అందరూ అంటున్నారు కాబట్టి ఇప్పుడు డబ్బు పోయిందని మనము పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నాలుగు నాలుగు రకాలుగా అనుకుంటారు ఎందుకులే అన్నయ్య సరేలే తర్వాత చూసుకుందాం కానీ ఇప్పుడు మన ఫ్యాక్టరీకి అర్జెంటుగా వెళ్ళాలి పద అన్నయ్య వెళ్దాము మీద నాకు నమ్మకం ఉందన్నయ్య నువ్వు అలా చెయ్యవని నాకు తెలుసు అని ఈ విధంగా నిజం రా నువ్వంటే నా తమ్ముడివిరా అని ఈ విధంగా అంటూ వెంటనే గట్టిగా భాస్కర్ అఖిల్ని హక్ చేసుకోగానే అఖిల్ మాత్రం నవ్వుకుంటూ చాముండేశ్వర్ని చూస్తూ ఉంటాడు ఇక పద అన్నయ్య పద అని అంటూ అలా వెళ్తూ ఉండగా అప్పుడు సుమంగలి పావని దగ్గరకు వచ్చి ఏదో గూడి పుట్టని జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళే డబ్బును తీసి మాయం చేసి కావాలని మిమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు తెలుసు పిన్ని గారు వాళ్ళు ఏం చేస్తున్నారో అంతా తెలుసు కానీ ఆ డబ్బును ఎక్కడ దాచిపెట్టి ఉంటారో ఏముంది వాళ్ళ రూమ్లోనే ఆ అఖిల్ రూమ్లోనే ఉంటుంది అని సుమంగలి పావనితో చెప్పగానే నేను చూసుకుంటాను పిన్ని అని అంటూ వెంటనే పావని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా అమ్మ పావని ఏంటత్తయ్యా నేను వసు ఇంటికి వెళ్ళొస్తానమ్మా అను గుర్తుకు వస్తుంది అని అనగానే సరే అత్తయ్య నన్ను కూడా రమ్మంటారా వద్దులే అమ్మా నేను వెళ్తాను వద్దయ్య నేను కూడా అన్నును చూడాలి ఎప్పుడెప్పుడు అన్నను చూడాలా అని నా మనసు తల్లడిల్లుతుంది సరే పావని త్వరగా వెళ్దాం పదా అని అంటూ వెంటనే అవి ఇంటికి భయం ఇక సుమంగలి మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు ఏంటి ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ఖచ్చితంగా వాడిని సైడ్ చేసి ఈ ఆస్తినంతా వీళ్ళే అనుభవించాలని చూస్తున్నారు నాకెందుకో అదే అనుమానంగా ఉంది అలాగే జరిగితే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా నేను కూడా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని విధంగా సుమంగిని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక్కడే ఆపండి అని అంటూ వెంటనే ఇక ఆటో నుండి పావని జయంతి ఇద్దరు దిగుతారు ఇక ఇంటికి రాగానే వసో అలానే చూస్తూ ఉంటుంది ఇక అను దగ్గరికి వెళ్ళి అమ్మ ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇప్పుడు కాస్త బాగానే ఉంది నాన్నమ్మ అవును నాన్నమ్మా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు పెద్దనాన్న పెద్దమ్మ బాబాయ్ పిన్ని ఎవరూ రాలేదు ఎందుకు నానమ్మా నన్ను చూడ్డానికి ఇప్పుడు వచ్చారు చెప్పు నువ్వు అవేం ఆలోచించకమ్మా నువ్వు బాగా తిని హెల్తీగా ఉండాలి స్కూల్కి నువ్వు త్వరగా వెళ్ళాలి సరే నానమ్మ అనే విధంగా అంటూ ఉండగా అప్పుడు వసు దగ్గరికి వెళ్ళి జయంతి చూసావా వసు అను నన్ను ఎన్ని ప్రశ్నలు అడిగిందో ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే కానీ నా దగ్గర ఒక్క సమాధానం చెప్పడానికి లేదు కానీ అత్తయ్య నా దగ్గర కూడా లేదు మిమ్మల్ని ఒక మాట అడగాలని ఉంది ఏంటి వసు అది అనుకి ఆపరేషన్ అంటే డబ్బు ఇవ్వలేదు పైగా మీ నగలను తీసుకుని వస్తానన్నా కూడా ఇవ్వనివ్వలేదని నాకు తెలుసు కానీ మీరు ఈ విషయం నా దగ్గర చెప్పడానికి మీరు బాధపడుతున్నారని కూడా తెలుసు ఎందుకత్తయ్యా మేము ఏం చేశామని మాపై ఇన్ని పగలు పెట్టుకున్నారు పసిపిల్ల ఏం చేసింది తను నన్ను అలా ప్రశ్నలు అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను ఆస్తినంతా వదిలేసి వచ్చినా కూడా కానీ మమ్మల్ని మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఏంటి వసు అవునత్తయ్య ఆయన మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళాలనుకుంటున్నారు ఇక వాళ్ళ కోసం పోరాటం చేయాలని అనుకుంటున్నారు ఎవరినైతే వద్దనుకొని కాదనుకొని వచ్చేసామో మళ్ళీ వాళ్ళ గురించే పోరాడాలని చూస్తున్నారు ఏంటమ్మను అంటుంది అని అనగానే ఎమ్మెల్యే వచ్చిన విషయం అదంతా కూడా వసు చెప్పగానే ఇక జయంతి పావని షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు